ప్రభు, నేను ఇంటికి వెళ్ళడానికి ఇంకా నాటికి వీలు పడుతుంది. 10-15 రోజుల దాకా నేను డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. అయితే అంతకాలం మా సంసారం అలా గడుస్తుంది బాబు. మా తమ్ముడు చక్కగా సాగుతుంది. డాక్టర్ బాబు, మీకు దమ్మం పెడతాను, త్వరగానైనా ఏ మార్గం చూడండి బాబు. అలా కంగారు పడతావేమయ్యా, ఇది తుపాకీ దెబ్బ, గాయం మాండడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఇంతకు నువ్వేం పని చేస్తుంటావు? నేను సైకిల్ రిక్షా తొక్కుతూ ఉంటాను బాబు. 2 నెలల వరకు నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు తెలుసా. నువ్వు వార్డు వెళ్ళి పడుకో. అదేంటి మోహన్, పట్ట పగలే రిక్షా తీసుకెళ్తావా? ఒక్క రాత్రిలో అయితే బాడుగులు సరిగా దొరకలేదు కదా. ఈ కాలేజీ స్నేహితులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నాయన? ఏమనుకుంటారు? రిక్షాలు అవుతున్నారు అనుకుంటారు. నీకు సిగ్గయ్యదు? పోయిన డబ్బు నా నెలల్లో పోగు చేసి ఫీజు కట్టకపోతే ఇంకా సిగ్గుపడాల్సి వస్తుంది కదా. మరి అంత డబ్బు ఎలా సంపాదిస్తానో నువ్వే చూస్తావా. సరే, ఎండలు ఎక్కువ తీసుకురక్క, త్వరగా ఇంటికి రా. అలాగే వదరా. మీ ఇష్టం మీరే చెప్పండి. కాలేజ్ టెక్స్ట్ బుక్స్ తీసుకో. 10 రూపాయలు అంతేనా? సెకండ్ హ్యాండ్ బుక్స్ అయ్యా. సరే, మోహన్ పుస్తకాలు అమ్ముకుంటున్నాడా? అవి ఎంత ఇస్తారు? 20 రూపాయలు అవుతాయ్యా. ఇవి కాలేజ్ బుక్స్. సరే, ఇవ్వండి. ఈ రిక్ష కూర్చోండి. ముందుకెళ్ళండి, కదండి, తర్వాత చెప్తాను. మోహన్, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, బాగా చదువుతున్నారా? మీకు క్లాస్ వస్తున్నాము, మేమంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? అలాగా, థ్యాంక్స్. ఎంత తెలుగు క్లాస్ ఉన్నా టెక్స్ట్ బుక్స్ లేకుండా చదవడం కష్టం కాదు. పుస్తకాలు అమ్మడం అంటే నాకు ఆనందం అనుకున్నావా? మీ భయా కమిషనర్ గారు అమ్మాయి గారు మిమ్మల్ని నోరు చేయబడతాం. అయితే నోరు తీసుకుని ఇది తీసుకుని ఉండండి. ఎగ్జామ్స్ మరి ఏంటండి? లక్ష్మి, ఇదిగో మర్యాదగా మా ఇంట్లో చుట్టూ పైన 5 రూపాయలు నోటు ఇస్తాయో తరుగుతారు. ఏం పట్టు పోలీసు తప్పు తప్పిస్తాను. ఇలా అనుకున్నావు డబ్బా నేను తీరా? భగవంతుని సాక్షిగా నేను ఎరగనమ్మా. లేదు, మా రోజులు బాగోక మీ ఇంట్లో నౌకరీ కొట్టుకోక ఇలాంటి వాదులు వేస్తారా? నేను పుణ్యం వేసిన ఇల్లు తిరుగుతాను తిరుగుతా వచ్చి లోకొచ్చి పోతావా? అదంతా తర్వాత చెప్తాను, మీరు ముందు లాభండి. మళ్ళీ వచ్చింది పని వచ్చి చేతిలో ఏమైనా అందితే నాయన చేశాం నాన్నగారు. డబ్బు అయినా సరే వాడుకోమని చెప్పాను కదా. నీకు తెలియదా బావా, ఆ డబ్బు ఎవరో జగలు ఎత్తుకెళ్ళిపోరు. తెలియదా బావా? మోహన్ మీరు మాట్లాడదు పాపా మోహన్ మీరు చిన్నా మోహన్ రిక్షా అంటే వెళ్ళాను రిక్షా పనికి నేను 20 రోజులు ఆసుపత్రిలో ఉండేసరికి జంపులు జరుపుతున్న తిండి అయిపోయింది. నిన్ను బాగా ఇంటికి వెళ్ళింటికి చాటి ఇంటికి తనకి చెప్పలేదు. మేడం చెప్పు. అదేంటండి,
చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి కాదు గమనాడులు కుంగిపోతూ. మేము వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అర్థమైన చాకరీ చేసి నానా మాటలు పడటం వాళ్ళేమో పడాలని విషయాలు లాగటం లోకం చేత అందుకు ఎలాంటి సేవ చేస్తున్నారు అని అనిపించడానికి కాకపోతే ఏమిటి దత్త లక్ష్మి ఏమిటి దత్త అసలు నిన్నాశనం చేశాడు వాడైనా చదువుకొని బాగుపడతాడనుకుంటా నా కడుపు మార్చుకొని చదువు తెప్పించాడు చివరికి రిక్ష వాడంతో అనుకోలేదు భగవద్గీత చివరికి రిక్ష వాడంతో అనుకోలేదు తప్పిపోతే జీవన పీలు లేదని పీలు లేదని చదువు మానుకుంటాను. మోహన్ చదువు మానేశాడని మీతో ఎవరన్నారు? లక్ష్మి లక్ష్మి ఎప్పుడు రిక్షా లాగటానికి నువ్వు కూడా ఒప్పుకున్నావా లక్ష్మి? నేనెందుకు ఒప్పుకుంటానండి? ఇంతకీ నా మాట ఎవరైనా వినిపించుకుంటేనా? మీ మాట చెప్పండి, మీరు అప్పుడు ఆసుపత్రి నుంచి ఎందుకు వచ్చేసారో చెప్పండి. తాతగారు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు వీల్లేదు అని ఎంత గట్టిగా చెప్పినా వినిపించుకోకుండా బలవంతాన్ని వచ్చేసాడక్కయ్య. ఇంకా కాదేం మానలేదు, కాస్త మీరేమో చూసుకోండి. వాడి విషయం ఏ బాధగా ఉంది, పరీక్షలా దగ్గరికి వచ్చింది వాడేమో రిక్షా లాగా తనిఖీ వెళ్ళాడు. పైగా దొంగల ముఠా చేతుల్లో పెడితే ఏమన్నా ఉందా? నన్ను భర్తకి తీసుకుని బాబా, వాడు ఎక్కడున్నా సరే పట్టి లాక్కొస్తాను. బాగుంది మీ ఆవేశం, దెబ్బ మానకు ముందే ఆసుపత్రి నుంచి వచ్చేసారు, మళ్ళీ వీధిలోకి వెళ్తారండి. బావా నువ్వు పడుకో, మోహన్ ఎక్కడున్నా సరే తీసుకొస్తాగా. ఎలా పడుకోను బాబు, వాడు ఏ ఆపదల్లో పడతాడు అని భయంగా ఉంది. అతనికి ఏం భయం లేదండి, మీ వెళ్ళి కాస్త పడుకోండి. బావా కూర్చో కూర్చో. వాడి హైదరాబాద్ లో కాదు కదా, ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే వాడు కాళ్ళు జరగబట్టి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. వస్తా వాడు కుర్రవాడు, అప్పుడు శుభం తెలియని వాడు, మెల్లిగా బుజ్జగించి తీసుకురా వాడిని పొట్టకు బాబు. వాడితో నీ అన్న ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాడని చెప్పు. వాడి కోసం పచ్చి మంచి నీళ్ళైనా ముట్టకుండా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పు బాబు. సరే బాబా తీసుకెళ్ళను. అంటే అదేనమ్మా సైకిల్ రిష్కా. అదే వస్తున్నా. రిక్షాలో వెళ్ళిపోయింది. ఆ రిక్షాలో మనం వస్తున్నప్పుడు గేట్ లో రిక్షా ఉంది కదా. ఓహో డాడీ వాడెవరో కాదు, ఆ రిక్షా రావడం లేదు వాడి తమ్ముడు. అవును ఆ కుర్రవాడు కాలేజీ చదువుకుంటున్నాడా? ఓహో అదే సంగతి, అయితే వస్తానండి. వాడికి దానికి ఎంత కాలం నుంచి ఇస్తుంది? మీ క్లాస్ ఎగ్జామినేషన్ పోలీస్ స్టేషన్ లో నా దగ్గర కాదు. చెప్పవలసింది ఏదన్నా ఉంటే రాణియే చెప్తుంది, వెళ్ళి అడగండి. వస్తా. ఏయ్ రాణిని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇదే నేను చేసే పని, దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండదు. ఏమిటా హద్దు మీరు మాట్లాడుతూ? నేనే మీ హద్దు మీరు మాట్లాడకండి. మీరేమీ ముద్ర కూర్చుని దాని ఇష్టం వచ్చినట్లు వదిలేసి పూర్తిగా పాటు చేస్తున్నారు. రాణి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు, నీ ప్రవర్తన నాకంతకంటే నచ్చలేదు. నాలో ఏం లోపం చూశారు చూస్తున్నా, కానీ ప్రస్తుతం రుజువు చేయలేకపోతున్నా. నేను రుజువు చేయగలిగినాడు నువ్వు నా కన్న కొడుకులను కూడా కనికరించను. గుర్తుంచు, మీరు చెప్పేది ఇది సవిస్తరంగా చెప్పండి, నేను చెప్పడం దేనికి? బాధ్యత గల ఆఫీసర్ తెలివితేటలు ఉంటే అర్థం చేసుకు. శృతి మించక ముందే బుద్ధి తెచ్చుకుని నీ ప్రవర్తన మార్చు. అంతేగాని రాణి మీద నేను అధికారం చెలాయించిన అవసరం లేదు. అంటే నీ కూతురు